नमस्ते अंडी, लक्ष्मी वंटल स्वागत। ईरोज वीडियो वेज बिर्यानी एला चेसुकोवालो चेसि चूपिस्तुन्नानु। मीरु कूडा मी इंट्लो ट्राई चेयंडि। वेज बिर्यानी की कावाल्सिन पदार्थालु ఒక 6 లవంగాలండి, చూడండి లవంగాలు 2 అనాసపువ్వు 2 పెద్ద యాలకులు అంటారు కదండి, ఇవి చూడండి పెద్ద యాలకులు, కొంచెం దాచిన చెక్క, ఇది జాంపత్రి 1 జాంపత్రి 4 యాలక బుడ్లు 2 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఒక గుప్పిడంత, గరం మసాలా అండి 1/2 టీస్పూన్, బిర్యానీ మసాలా 1/2 స్పూన్, ధనియాల పౌడర్ 1/2 స్పూన్, మిరియాలండి ఇవి ఒక 15 తీసుకున్నాను, సాజీరా ఒక 1/2 టీస్పూన్, టేస్ట్ కి తగ్గట్టు salt, బటానీలండి ఇవి పచ్చి బటానీలు, చూడండి ఇక్కడ పచ్చి బటానీలు ఇప్పుడు ప్రస్తుతగా తెచ్చి ఒలిచి పెట్టుకున్నాము, ఇవి ఒక కప్పు, ఒక పెద్దవి 2 క్యారెట్ ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాము, కడిగి బీన్స్ అండి ఇవి ఒక కప్పు వరకు ఉంటాయి, 2 టమాటాలు పెద్ద టమాటాలు 2, అల్లం ఎల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఒక 10 పచ్చిమిర్చి, మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, పచ్చిమిర్చి అండి, మీరు కావాలంటే ఒక 8 అట్లా వేసుకుంటే సరిపోతుందండి, ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక ఆలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, వాటర్ లో పెట్టుకోవాలి కదా మనము, అందుకని ఉప్పు వేసిన వాటర్ లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను, ఒక ఆలు, తగినంత ఆయిల్ అండి 3 టేబుల్ స్పూన్ల అంత పడుతుంది మనకి, చూడండి ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం, ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకున్నామండి, చూడండి స్టవ్ వెలిగించుకొని ఇట్లా డేగ్సా కొట్టి పెట్టుకున్నాము, మీరు కావాలంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ డేగ్సాలో చేస్తున్నా, కుక్కర్లో ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను నేను తర్వాత వీడియోలో. ఇప్పుడు ఇది బాగా వేడి కావాలండి, ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకున్నామండి, వేడికి అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనము సాజీరా వేసుకున్నామండి, దీంట్లోనే మిరియాలు కూడా వేసుకున్నాము, చెక్క, బడి విలాచి, జాంపత్రి, లవంగాలు, అనాస పువ్వు అన్నీ వేసేసి, ఇప్పుడు బిర్యానీ ఆకు అన్నీ వేసి ఒకసారి కలుపుకున్నాం, అవి వేగిపోయిన తర్వాత మనము ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం, ఈ ఉల్లిపాయలు మనకి కొద్దిగా మగ్గిపోయినాయి కదండి, చూడండి రౌండ్తట్లా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనము దీంట్లోకి ఇవన్నీ కూడా వేసేసుకున్నాం, క్యారెట్ ముక్కలు, బీన్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం, బటానీలు, ఈ ఆలు, దీంతోకే ఈ టమాటాలు కూడా వేసేసుకున్నాం బాగా మగ్గిపోతాయి, ఇవన్నీ కూడా మనకి బాగా మగ్గిపోవాలండి, ఇప్పుడు ఇవి కాసేపు బాగా మగ్గాలి కదండి, మనము ఈ మూత పెట్టేసుకున్నాం, మధ్య మధ్యలో తీసి కలుపుకుంటా కాసేపు ఇట్లా మగ్గితే
ఆయిల్లో బాగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మన కూరగాయలు ఉడికినాయని. చూడండి కొద్దిగా బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి. ఇది కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో అవి ఉడకాలి కదండి, కొద్దిగా బాగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి ఇప్పుడు దీంట్లో మనము గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ మన రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెంసేపు ఒక 2 నిమిషాలు అట్లా యాగనిద్దాం. నేను ఇప్పుడు ఈ గ్లాస్తో తీసుకుంటానండి. చూడండి ఈ గ్లాసు, ఈ గ్లాస్తో నేను బియ్యం తీసుకుంటాను. బాస్మతి రైస్ అండి ఇవి, చూసి తీసుకోండి మీ ఇష్టము. మంచి రైస్ ఉంటాయి కదా అవి తీసుకోండి. ఇదిగోండి ఒకటి ఒక గ్లాస్ వరకు పోసిన, 2. చూడండి నేను ఇక్కడ 2 గ్లాసులు దీంట్లో పోసిన, 2 ఇంకాలు కొన్ని ఇంకొన్ని తీసుకున్నాను నేను. 2 ఇంకాలు గ్లాస్ బియ్యం తీసుకున్నా. ఇదే గ్లాస్తోనే మీకు నీళ్ళు కూడా చూపిస్తా. నీళ్ళు పోసి ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలండి. నేను ఇక్కడ ఈ బియ్యము నానబెట్టుకోలేదండి, అట్లనే చేసేస్తాను. అప్పటికప్పుడు నానబెట్టలేదు. ఇవి ఒక 3-4 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇదిగోండి అన్నీ కూడా ఇట్లా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము రైస్ను వేసేసుకున్నాం దీంట్లోకి. నీళ్ళు అనేది పడకుండా వేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం బియ్యం అన్నీ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ బియ్యం వేసేసినాం కదా, మనము ఈ బియ్యాన్ని బాగా కలిపేసి 1 నిమిషం అట్లా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ ఆయిల్లో పొడి పొడిగా వస్తుంది మనకి, రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మనము నీళ్ళు పోసేసుకున్నామండి. చూడండి ఈ రైస్ కూడా మనకి ఆయిల్లో కాసేపు ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను కదా బియ్యము, ఇప్పుడు ఈ గ్లాస్తోనే నీళ్ళు పోస్తాను. 1, 2 4 గ్లాసులు పోసినానండి. మనం ఎగస్ట్రా రైస్ తీసుకున్నాం కదండి, 1/4 గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, దానికి నేను నీళ్ళు పోయలేదు. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉడుకుతుంది అన్నము, 4 గ్లాసులు మాత్రమే పోసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు ఇక్కడ. ఇప్పుడు దీంట్లోనే మనము నెయ్యి కూడా వేసుకున్నామండి. ఇదిగోండి 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా మిగతా అది ఉంటుంది కదా అది కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు కలబెట్టి మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనము ఇట్లా నీళ్ళు పోసుకున్న తర్వాత మీకు గన ఉప్పు తక్కువ ఉంది అనిపిస్తే గన ఉప్పు కూడా వేసుకోవచ్చండి,
కొంచెము రుచి చూసుకొని ఇప్పుడు దీనికి మనము మూత పెట్టేసుకున్నాము చూడండి ఈ విధంగా మనకి బయట గాలి పోకూడదండి చూసుకోండి దీనికి కూడా నేను ఇడ ఓలు ఉంది కదండి చిన్నగా బక్కు ఉంది కదా దానికి నేను చిన్న పేపర్ ముక్క ఇట్లా అడొకటి తీసుకొని దాన్ని రౌండ్ గా చుట్టి ఇదిగోండి దానికి ఇట్లా గుచ్చి పెట్టేస్తాను ఎందుకంటే మనకి ఆవిరి అనేది బయట పోతే అన్నం సరిగ్గా ఉడకదే కదండి అందుకని చూడండి ఇప్పుడు ఇది బాగా కుచ్చింది నాకు మూత ఇంగంతే అండి ఐలో పెట్టినాను ఒక 10 నిమిషాలు ఐలో పెట్టి మళ్ళా మిడిమిలో పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి అన్నం అయిందో లేదో మూత చూద్దామండి ఎలా వచ్చిందో చూద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఇప్పుడు అన్నం అంత బాగా ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఇట్లా తీసి చూడండి మీకు అప్పుడే తడిగా ఉందా లేదా అన్నం అయిపోయిందా అనేది మనకు తెలుస్తుంది చూడండి బాగా అయిపోయింది మనకి అన్నము ఎక్కడ గాని నీళ్లు లేవు ఇప్పుడు మనము కిందకి దింపేసుకుందాం చూడండి ఇప్పుడు నేను కిందకి దింపేసుకున్నాను ఇదిగోండి అన్నం చూడండి ఎంత పొడిపొడిగా వచ్చిందో ఇంతే అండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా నేను చెప్పిన కొలతలతో మీరు చేసి చూడండి ఒకసారి ఖచ్చితంగా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి చాత కానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు తెలపండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి నా ఛానల్ చూస్తుండే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి